అంటే సరేనా కట్టుకోవాలి. దొరికినాకో ఇంకా దాటినా అనుకో, ఇంకా దొరకదు పోతూనే ఉండాలి. నువ్వు ఒక్క గోల్ కొట్టినావు అనుకో, ఆడ ఒక్క గోల్ ఇట్లా పెట్టినావనుకో కింద, ఆ చెట్టు అవతల పెట్టాలి, చెట్టు పక్కన అవతల పెట్టేసేయాలి. ఇక్కడనేమో ఇక్కడ సైడ్ ఉంటుంది గోల్ ఇవతల, ఇంకో ఆ రాయి అవతల. సరే, ఒక గోల్ పెడితే నీకు ఒక పాయింట్, రెండు గోళ్ళకు ఒక వద్దులే, ఒక్క గోల్కు ఒక పాయింట్. టీంకు మొత్తం కలిసి ఎవరన్నా ఉన్నాను టీం, కానీ టీం అనేది సపరేట్ ఒక ఫౌండేషన్ లాగా అన్నది. టీంకి 5 గోల్స్ కొడితే ఒక పాయింట్, ఎందుకంటే 4-5 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా కొట్టచ్చు. కాకపోతే ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకి ఈజీ ఇంకా. సో గాయ్స్, ఇది గేమ్ ప్లానింగ్స్. పురుషోత్తం అన్నా ఆల్ ద బెస్ట్. అంటే నువ్వు సపరేట్ టీమ్ అవుతావా కావా నాకు తెలియదు, కానీ పట్టుకుంటూనే అవుతావు. ఓకే, 1, 2, 3 స్టార్ట్. ఏ కమాన్ కమాన్ కమాన్, పురుషోత్తం గంట చచ్చిపోయిన రే ఇక. అరే 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 పురుషోత్తం చచ్చిపోయినవరా నువ్వు. అరే ఉరుకురా పురుషోత్తం, వాడు వెనకాల పడరా, ఏ దొరుకుతుంది, ఎవ్వలేడు ఎవ్వలేడు పోరా. గేమ్ అనేది చాలా సరదాగా ఉంటుంది. ఓకే, 2 గోల్సా టీమ్కి? టీమ్కి 3 గోల్స్, కానీ పాయింట్స్ మాత్రం షోకి 1-2 పాయింట్స్. పొరగాడు అలసిపోయినట్టుండు బాగా. యా ఓకే కమాన్, చూద్దాం ఎవడు కొడతాడో పాయింట్. శివగాడికి నాలా 2 పాయింట్లు వచ్చినాయి ఆడికి. ఓకే 1, 2, 3 స్టార్ట్. మళ్ళా శివకే దొరికింది. పాపం శివ దొరికిపోయిండు. మొత్తానికి అయితే శివగాని చేతలకి వెళ్ళి టీంలోకి వెళ్ళిపోయింది. మరే ఈడు వరకు తీసుకోవాలి వచ్చి ఇండివిజువల్ పాయింట్ కొట్టిస్తారు అరవాడిని. శివగాడికి 3 పాయింట్స్. ఏంద్రా ఇంత దూరం వచ్చి ఏమైందిరా, జాగ్రత్త చూసుకోండి. 3 పాయింట్స్ మీరు ఆడే ఆడకనికి ఇది కూడా పొడి అయిపోతుంది ఇందులో ఉన్న రాళ్ళు. ఓకే సో హే గాయ్స్, ఈ బాటిల్ గేమ్ అనేది ఎట్లా అంటే, సో ఇండోరెన్స్ కోసం టీం మొత్తం ఒక 4-5 మెంబర్స్ ఒక సైడ్, 1 మెంబర్ 1 సైడ్. సో ఎవరికైతే ఈ బాటిల్ దొరుకుతుందో వాళ్ళు సపరేట్ టీం అయిపోతారు. బాటిల్ దొరికిన పర్సన్, 1 పర్సన్ సపరేట్ టీం అయిపోతాడు. సో ఆ టైంలో స్పీడ్ చేస్తాడు కాబట్టి ఇందులో మంచి స్పీడ్ ఇండోరెన్స్ ఉంటుంది విత్ మంచి వర్కౌట్ కాబట్టి. సో ఇది ఇది ట్రైనింగ్ అనేది మనము చేస్తున్నాం, ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం ఇది వర్కౌట్లో. సో అప్పుడప్పుడు ఇట్లా కూడా గేమ్ లాగా కూడా ఉంటే కూడా వీళ్ళకు కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్ వస్తుంది. సో ఇంకా చెయ్యాలి అని వస్తుంది టీం మొత్తం. సో దానికోసమే బాటిల్ గేమ్ పెడుతున్నాం. సో ఇండోరెన్స్ మంచిగా ఉంటుంది, స్పీడ్ ఇండోరెన్స్ బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు టీంలో మొత్తం అందరూ చురుగ్గా అందరూ పాల్గొంటారు కాబట్టి అటు ఇటు ఉరుకులాడతారు, ఎజిలిటీ అవుతుంది కాబట్టి, ఎజిలిటీ అన్నీ అయిపోతాయి కాబట్టి. సో ఈ గేమ్ ఓకే గాయ్స్, లెట్ స్టార్ట్ గేమ్. ఓకే కమాన్, ఏ మీ లోపల నాకేం కనిపిస్తలేదు, చెయ్యాలి పట్టాలి. శివగాడికి 3 పాయింట్స్. 1, 2, 3 స్టార్ట్. ఏ బాటిల్ చాలా హైట్కి వెళ్ళింది, అబ్బ కృష్ణ గారు చచ్చిపోయినరా. శివగ్రా శివగ్రా
ప్రేమ ఉరుకురా, ఉరికితే దొరుకుతుంది. అని ఇయ్యద్దంట. మొత్తానికి అయితే టీం గోల్ కొట్టింది. ఓకే, 3 గోల్స్ టీంకి, 3 గోల్స్ కానీ ఇంకా 2 గోల్స్ కొడితేనే 1 పాయింట్. శివ లీడ్లో ఉన్నాడు. కృష్ణ మిస్ అయిపోయింది, త్రుటిలో గోల్ మిస్ అయిపోయింది. ఏం కాదులే, గేమ్లో కామన్. ఓకే, 1, 2, 3 స్టార్ట్. నవీన్ గానికి దూలా తీసారా రే నవీన్? నవీన్ గానికి తాట తీయండి రా. ఉంటుంది ఓకే, టైం ఆఫ్. మళ్ళీ వేస్తున్నా. వీడు మళ్ళా దొరికిపోయాడు. తీసుకో. అరే రే, ఏం కష్టాలు రా మీకు, రబ్బీలో కూడా ఇన్ని బాధలు ఉండవు. ఇయ్యండి అంటే వెళ్ళాలి కదా బాటిల్ అటు గట్టి పట్టిండు. ఏయ్.